స్టూడెంట్స్ వెల్కమ్ టువార్డే లాజిక్స్ ఈ రోజు మనం రైల్వే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో భాగంగా పైప్స్ అండ్ సిస్టమ్స్ పైపులు తొట్టెలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాము మనము ప్రీవియస్ నా మీకు టైమ్ అండ్ వర్క్ కాలము పనికి సంబంధించినటువంటి టెన్ రూల్స్ తో ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది సేమ్ టెన్ రూల్స్ నే మనం పైప్స్ అండ్ సిస్టమ్స్ లో కూడా యూజ్ చేయబోతున్నాము అంటే కాలము పని టైమ్ అండ్ వర్క్ ని ఏ విధంగా అయితే సాల్వ్ చేశామో సిమిలర్ ప్రొసీజర్ లో సిమిలర్ మెథడాలజీలో మనం ఈ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాం సో ఈ క్లాస్ చూసే ముందు ఎవరైనా సరే మనము టైమ్ అండ్ వర్క్ కాలము పనికి సంబంధించినటువంటి టెన్ బేసిక్ రూల్స్ చెప్పాము ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి దాని తర్వాత టైమ్ అండ్ వర్క్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా చూడండి సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్ వన్ పైప్ కెన్ ఫిల్ ఎన్ ఎంటీ సిస్టమ్ ఇన్ ఫోర్ అవర్స్ వైల్ అనదర్ కెన్ డ్రైన్ ద సిస్టమ్ వెన్ ఫుల్ ఇన్ టెన్ అవర్స్ బోత్ ద పైప్స్ వర్ టెన్ ద సిస్టమ్ ఇస్ హాఫ్ ఎంటి హౌ లాంగ్ విల్ టేక్ టు ఫర్ ద సిస్టమ్ టు బీఫుల్ ఒక పైపు ఖాళీ తొట్టిని నాలుగు గంటలు నింపగలదు మరొకటి పది గంటల్లో ఖాళీ నిండిగా ఉన్న తొట్టిని ఖాళీ చేయగలదు నీటి తొట్టె సగం ఖాళీ కావడంతో రెండు పైపులు పని పని మొదలు పెట్టాయి అయితే తొట్టిని నింపడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతున్నాడు ఇక రెండు పైపులు ఉన్నాయి ఏనే పైప్ అయితే నాలుగు గంటలు నింపుతుంది ఇది నింపే పైప్ కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను బీనే పైపు పది గంటల ఖాళీ చేస్తుంది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకున్నాను ఫస్ట్ ట్యాంక్ యొక్క సామర్థ్యం కనుక్కోవాలి సో టోటల్ ట్యాంక్ యొక్క కెపాసిటీ కనుక్కోవాలి అంటే కెపాసిటీ అంటే ఫోర్ కిటానికి ఎల్సియం చేయాలి సో ఎల్సీఎం ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది ఎల్సిఎం ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ ట్వంటీ ట్వంటీ లీటర్స్ని ఏనే పైపు ఫోర్ అవర్స్లో ఫిల్ చేస్తుంది అంటే ఫోర్ అవర్స్లో ఫిల్ చేస్తుంది అంటే వన్ అవర్కి ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తున్నట్టు ఫైవ్ లీటర్స్ ఫిల్ చేస్తున్నట్టు ఇప్పుడు అనే పైపు ఆ ట్వంటీ లీటర్స్ని టెన్ అవర్స్లో ఎంటీ చేస్తుంది అంటే టెన్ అవర్స్లో ఎంటీ చేస్తుంది అంటే వన్ అవర్కి టూ లీటర్స్ ఎంటీ అవుతున్నట్టు ఫస్ట్ ట్యాంక్ కెపాసిటీ కనుక్కుంటాం దాని తర్వాత ఎవరి ఎఫిషియన్సీ ఎంత ఉందో కనుక్కుంటాం ఇప్పుడు వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు సో ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు కానీ ఎప్పుడు స్టార్ట్ చేశారు సగం ఖాళీ అయిన తర్వాత స్టార్ట్ చేశారు హాఫ్ ఎంటీ అయిన తర్వాత స్టార్ట్ చేశారు అంటే హాఫ్ ఎంటీ అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ ట్వంటీ కాబట్టి హాఫ్ ఆల్రెడీ ఎంటీ అయిపోయింది ఇంకా హాఫ్ ఫిల్ చేయాలి ఆ హాఫ్ ఎంటీ అయింది మనం ఫిల్ చేయాలి అంటే మన టార్గెట్ ట్వంటీని ఫిల్ చేయడం కాదు మన టార్గెట్ ఎంటీ అయినటువంటి ఆ హాఫ్ ఫిల్ చేయడం అంటే ట్యాంక్ కెపాసిటీలో హాఫ్ అంటే టెన్ మొత్తం కెపాసిటీ దాంట్లో హాఫ్ టెన్ ఈ టెన్ ఈ రెండు కలిసి ఫిల్ చేయాలి ఈ రెండు కలిస్తే ఏమవుతాయి ఫైవ్ లీటర్స్ వస్తున్నాయి టూ లీటర్స్ పోతున్నాయి అంటే త్రీ లీటర్స్ వస్తాయి సో త్రీ త్రీ జవర్స్ పడుతుంది త్రీ అవర్స్ వస్తుంది ఇంకా వన్ బై త్రీ వస్తుంది వన్ బై త్రీ అంటే ట్వంటీ మినిట్స్ సో వన్ థర్డ్ ఆఫ్ ద అవర్ అంటే ట్వంటీ మినిట్స్ అంటే మీ ఆన్సర్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది సో త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ అని మీ ఆన్సర్ గా చెప్పొచ్చు నెక్స్ట్ టూ పైప్స్ వెన్ వర్కింగ్ ఆన్ వన్ టైం సో కెన్ ఫిల్ ఎ సిస్టమ్ ఇన్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ రెస్పెక్చువలీ వైల్ థర్డ్ పైప్ కెన్ ఎంటీ ద సిస్టమ్ ఇన్ ఎయిట్ అవర్స్ ఆల్ ద త్రీ పైప్స్ వర్ ఓపెన్ టుగెదర్ వెన్ ద సిస్టమ్ వాజ్ వన్ బై ట్వెల్వ్ ఫుల్ హౌ లాంగ్ డిడ్ టేక్ ఫర్ ద సిస్టమ్ కంప్లీట్లీ ఫుల్ సో ఆల్రెడీ వన్ బై ట్వెల్వ్ ఫుల్ అయిందంట సో మొత్తం ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందని అడుగుతున్నారు చూడండి రెండు పైపులు వరుసగా మూడు గంటలు నాలుగు గంటలు ఒక తొట్టే నింపగలవు మూడో పైపు ఎనిమిది గంటల ఖాళీ చేయగలదు తొట్టె ఒకటి వైపు నిన్ను నిన్నున్నప్పుడు మూడు పైపులు కలిసి తెరవబడ్డాయి అయితే నీటి తొట్టె పూర్తిగా నిండడానికి ఎంత సమయం పట్టింది ఇక్కడ చూడండి మూడు పైపులు ఉన్నాయి మొత్తం కూడా సో ఏ అనే పైప్ అయితే మూడు గంటల్లో ఫిల్ చేయగలదు బిఎన పైప్ అయితే నాలుగు గంటల్లో ఫిల్ చేయగలదు అనే పైప్ అయితే సో మనకి ఎనిమిది గంటల్లో ఖాళీ చేయగలదు ఫస్ట్ మనం ఎల్సిఎం చేయాలి చూడండి ఫోర్ చేయక్కర్లేదు ఎందుకంటే ఫోర్ అనేది ఎయిట్లో ఉంటుంది కాబట్టి త్రీకి కి ఎల్సిఎం అంతా ట్వంటీ ఫోర్ అంటే ట్యాంక్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ ట్యాంక్ కెపాసిటీ అంతా ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ లీటర్స్ని ఏనే పైప్ ఫిల్ చేసినట్లయితే త్రీ అవర్స్లో ఫిల్ చేయగలదు అంటే అవర్కి ఎన్ని లీటర్స్ వస్తాయి ఎయిట్ లీటర్స్ వస్తాయి ఒకవేళ బి అనేది ఫిల్ చేసినట్లయితే ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ లీటర్స్ ఫోర్ అవర్స్లో ట్వంటీ ఫోర్ లీటర్స్ అంటే అవర్కి ఎన్ని లీటర్స్ సిక్స్ లీటర్స్ మరి సి విషయానికి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ లీటర్స్ ఎయిట్ అవర్స్ ఎంటీ చేస్తుంది అంటే త్రీ లీటర్స్ ని ఎంటి చేస్తుంది టోటల్ ట్యాంక్ కెపాసిటీ కనుక్కున్నాము ఎవరి ఎఫిషియన్సీ ఎవరి సామర్థ్యం ఎంత కనుక్కున్నాం ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఆల్రెడీ ట్యాంక్ లో వన్ బై ట్వెల్త్ వాటర్ ఉన్నాయి టోటల్ ట్యాంక్ కెపాసిటీ ట్వంటీ ఫోర్ కదా వన్ బై ట్వెల్వ్ ఆల్రెడీ వాటర్ ఉన్నాయి అంటే వన్ బై ట్వెల్వ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అంటే టూ లీటర్స్ అంటే ఆల్రెడీ ట్యాంక్ లో టూ లీటర్స్ ఉన్నాయి అంటే మన టార్గెట్ రిమైనింగ్ ట్వంటీ టూ ఫిల్ చేయాలి మన టార్గెట్ రిమైనింగ్ ట్వంటీ టూ ఫిల్ చేయాలి సో ఈ ట్వంటీ టూ ఫిల్ చేయాలి ఎవరెవరు ఉన్నారు ట్వంటీ టూ ఫిల్ చేయడానికి ముగ్గురు ఉన్నారు ఏబిసి అనే ముగ్గురు ఉన్నారు చూడండి ఏబీసీ ముగ్గురు ఒకేసారి ఓపెన్ చేస్తే ఏ నుంచి బి నుంచి ఫోర్టీన్ లీటర్స్ వస్తున్నాయి ఏ నుంచి బి నుంచి ఫోర్టీన్ లీటర్స్ వస్తున్నాయి త్రీ లీటర్స్ ఎంటీ అవుతున్నాయి ఫోర్టీన్ లీటర్స్ వస్తున్నాయి త్రీ లీటర్స్ ఎంటీ అవుతున్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి లెవెన్ లీటర్స్ వస్తున్నట్టు లెవెన్ టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పెద్ది టూ టైమ్స్ పెద్దది అంటే మనకు ఒకసారి చూస్తే ఎన్ని అవర్స్ పడుతుంది టూ అవర్స్ పడుతుంది సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ టూ అవర్స్ రెండు గంటలు సో ఆప్షన్ త్రీ అనేది మీ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ పైప్స్ ఏపీ ఆర్ అటాచ్డ్ టు ఎన్ ఎంటీ ట్యాంక్ వైల్ ద ఫస్ట్ టూ కెన్ ఫిల్ ద సిస్టమ్ ఇన్ ఫోర్ అండ్ టెన్ అవర్స్ రెస్పెక్టివ్లీ థర్డ్ పైప్ కెన్ ఎంటీ ఇట్ ఇన్ సో సిక్స్ అవర్స్ ఇఫ్ ఆల్ ద్రీ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్ టానియస్లీ వెన్ ద సిస్టమ్ ఇస్ త్రీ బై ఫిఫ్త్ ఫుల్ త్రీ ఫిఫ్త్ ఫుల్ సో హౌ మెనీ అవర్స్ ఇట్ విల్ నీట్ టు ఫిల్ ద సిస్టమ్ ఏబిసి అనే మూడు పైపులు ఉన్నాయి మొదటి రెండు నాలుగు పది గంటలు నింపగలిగితే మూడో పైపు ఆరు గంటల్లో ఖాళీ చేయగలదు నీటి తొట్టె మూడు బై ఐదు వంతులు నిండినప్పుడు మూడు పైపులు ఒకేసారి తెరిస్తే సో నీటి తొట్టే నింపడానికి ఎన్ని గంటలు పడుతుంది సిమిలర్ ప్రాబ్లం ఇప్పుడు మనం ఎలా చేసాం అలానే చేస్తాం రెండు ఫిల్ పైప్ ఫిల్లింగ్ చేసే పైపులు ఉన్నాయి నింపే పైపులు ఉన్నాయి ఒకటి నాలుగు గంటల్లో ఫిల్ చేయగలదు రెండోది పది గంటల్లో ఫిల్ చేయగలదు మూడోది ఆరు గంటల్లో ఖాళీ చేయగలదు ఫస్ట్ మనం ట్యాంక్ యొక్క సామర్థ్యం కనుక్కోవాలి సో ఫోరు సిక్స్ టెన్ టూ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతుంది త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ ఆఫ్ టెన్ అంటే థర్టీ కానీ థర్టీ ఫోర్ ఏ టేబుల్లో కూడా క్యాన్సిల్ మహా అయితే టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి స్మాలెస్ట్ నెంబర్ టూ టైమ్స్ పోతుంది అంటే ఎల్సీఎం అవుతుంది సిక్స్టీ అవుతుంది ఫోర్ టేబుల్ ఎనీ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ ఫోర్ టేబుల్ టెన్ టేబుల్ ఎనీ టైమ్స్ సిక్స్ టైమ్స్ సిక్స్ టేబుల్ టెన్ టైమ్స్ ఆల్రెడీ త్రీ బై ఫిఫ్త్ ఫుల్ అయింది మనకు కావాల్సిన రిమైనింగ్ మాత్రం ఫిల్ చేయాలి సో మూడు బై ఐదు అంతా ఆల్రెడీ ఫిల్ అయింది ఇంకా ఫిల్ చేయాల్సింది ఎంత త్రీ బై ఫిఫ్త్ ఫిల్ అయింది అంటే మనం ఫిల్ చేయాల్సింది టూ బై ఫిఫ్త్ ఫిఫ్త్గా త్రీ బై ఫిఫ్త్ ఆల్రెడీ ఫిల్ అయింది కాబట్టి రిమైనింగ్ టూ బై ఫిఫ్త్ ఫిల్ చేయాలి టూ బై ఫిఫ్త్ ఆఫ్ సిక్స్టీ టూ బై ఫిఫ్త్ ఆఫ్ సిక్స్టీ ఇది ఎవరు ఫిల్ చేయాలి ఏబీసీ ముగ్గురు కలిసి ఫిల్ చేయాలి ముగ్గురు కలిసే పరిస్థితి ఏంటి ట్వంటీ వన్ లీటర్స్ వస్తున్నాయి ఎన్ని లీటర్స్ వస్తున్నాయి ట్వంటీ వన్ లీటర్స్ వస్తున్నాయి టెన్ లీటర్స్ పోతున్నాయి అంటే లెవెన్ లీటర్స్ ఉంటాయి ఫైవ్ టేబుల్ అయితే ట్వల్వ్ టైమ్స్ పోతుంది ట్వెల్వ్ టూ జాస్ ట్వంటీ ఫోర్ సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ ట్వంటీ ఫోర్ బై లెవెన్ సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ ట్వంటీ ఫోర్ బై లెవెన్ చాలా మంది ఏమనుకుంటారంటే సిక్స్టీ బై లెవెన్ అనుకుంటారు అది రాంగ్ అవుతుంది ఎందుకంటే మన టార్గెట్ కంప్లీట్ ట్యాంక్ కాదు మన టార్గెట్ ఆల్రెడీ త్రీ బై ఫిఫ్త్ ఫుల్ అయింది మన టార్గెట్ రిమైనింగ్ టూ బై ఫిఫ్త్ కంప్లీట్ ట్యాంక్ అనుకుంటే మీరు అన్నట్టు సిక్స్టీ బై లెవెన్ వస్తుంది త్రీ బై ఫిఫ్త్ ఆల్రెడీ వాటర్ ఉన్నాయి మనం మిగతాది ఫిల్ చేయాలంతే సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ సో ట్వంటీ ఫోర్ బై లెవెన్ టూ వాల్వ్స్ ఎండ్ బి కెన్ ఫిల్ ఏ సంప్ ఇన్ థర్టీ సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ రెస్పెక్టివ్లీ సమ్ విల్ బి ఫిల్డ్ జస్ట్ థర్టీ థర్టీ మినిట్స్ ఇఫ్ వాల్ బిన్ అండ్ హాఫ్ ఆఫ్టర్ అంటే వాల్వ్ బీని మనం ఎప్పుడు క్లోజ్ చేస్తే ట్యాంక్ అనేది థర్టీ మినిట్స్ లో నిండుతుంది అని అడుగుతున్నాడు సో ఏ అనే పైప్ అయితే ఒకసారి మీరు చూసినట్లయితే ఏ అనేది అయితే మనకు థర్టీ సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ లో చేస్తుంది ఏ అనేది అయితే థర్టీ సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ లో చేస్తుంది బి అనేది అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో చేస్తుంది సో మనం ఫస్ట్ ట్యాంక్ యొక్క సామర్థ్యం కనుక్కోవాలి ట్యాంక్ యొక్క కెపాసిటీ కనుక్కోవాలి సామర్థ్యం కనుకోవాలి ఎల్సిఎం చేస్తాం ఇలా డెసిమల్స్ వచ్చినప్పుడు మీరు ఎవరు కూడా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత సెవెన్ అండ్ హాఫ్ అంటే ఇవి ఖచ్చితంగా సెవెన్ అండ్ హాఫ్ టేబుల్ లో పోతాయి స్మాలెస్ట్ నెంబర్ ఫైవ్ టైమ్స్ పోతుంది స్మాలెస్ట్ నెంబర్ ఫైవ్ టైమ్స్ పోతుంది ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ సో ఫైవ్ టైమ్స్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ అంటే టూ ట్వంటీ ఫైవ్ అంటే ట్యాంక్ యొక్క సామర్థ్యం టూ ట్వంటీ ఫైవ్ లీటర్స్ సో ఫార్టీ ఫైవ్ టైబుల్లో ఫైవ్ టైమ్స్ పోతుంది అంటే ఇది ఫైవ్ ఫైవ్ టైమ్స్ పోతుందంటే ఇది ఖచ్చితంగా సిక్స్ టైమ్స్ పోతుంది ఒక వన్ టైమ్ ఎక్కువ పోతుంది అంటే మళ్ళీ మీరు వెరిఫై చేయక్కర్లేదు సో అంటే ఎవరి సామర్థ్యం ఎంత కనుక్కున్నాం రెండు పైపులు తెరవబడ్డాయి ఎన్ని నిమిషాల తర్వాత బీని ఆఫ్ చూడండి బీని ఇప్పుడు రెండింటిని ఆన్ చేసాం కానీ బీని కొంత సమయం తర్వాత క్లోజ్ చేస్తున్నాం అంటే కొంత సమయం తర్వాత క్లోజ్ చేస్తే మనకు ట్యాంక్ అనేది థర్టీ మినిట్స్లో ఫిల్ అయిపోయింది అంటే ఏనే పైపు స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఉన్నట్టే కదా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఆ థర్టీ మినిట్స్ పాటు ఏ పైపు ఉన్నట్టే కదా బి పైపును కదా మనము స్టార్టింగ్లో ఆన్ చేసి మధ్యలో ఆఫ్ చేసింది అసలు ముందు ఏ పైపు థర్టీ మినిట్స్లో ఎన్ని ఫిల్ చేసిందో చూద్దాం వన్ మినిట్కి ఏ పైపు నుంచి ఎన్ని వస్తాయి సిక్స్ వస్తాయి అంటే వన్ ఎయిటీ లీటర్స్ ఎవరు ఫిల్ చేసినట్టు ఏ ఫిల్ చేసినట్టు ఎందుకంటే ఏ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఉంది అంటే ఏ వన్ ఎయిటీ ఫిల్ చేసింది అంటే రిమైనింగ్ ఎవరు ఫిల్ చేసి ఉంటారు బి ఫిల్ చేసి ఉంటాడు రిమైనింగ్ అంటే ఎంత మొత్తం టూ ట్వంటీ ఫైవ్లో వన్ ఎయిటీ ఏ ఫిల్ చేసింది కాబట్టి రిమైనింగ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఆ ఫార్టీ ఫైవ్ ఎవరు ఫిల్ చేయాలి బి ఫిల్ చేయాలి బి ఎఫిషియన్సీ ఎంత ఫైవ్ అంటే బి ఎన్ని నిమిష ఎన్ని నిమిషాలు వర్క్ చేసింది తొమ్మిది నిమిషాలు వర్క్ చేసింది బి ఎన్ని మినిట్స్ వర్క్ చేసింది నైన్ మినిట్స్ వర్క్ చేసింది అంటే నైన్ మినిట్స్ తర్వాత బీని క్లోజ్ చేయాలి అడిగిన క్వశ్చన్ అదే ఎన్ని నిమిషాల తర్వాత బీన్ క్లోజ్ చేశాము తొమ్మిది నిమిషాలు ఉంది సో క్లోజ్ చేసాము సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ నైన్ మినిట్స్ పైప్ ఎన్ ఎంటీఎఫ్ ట్యాంక్ ఇన్ ట్వంటీ ఎయిట్ అవర్స్ నెక్స్ట్ పైప్ బి కెన్ ఫిల్ ద సేమ్ ట్యాంక్ ఇన్ వెన్ ఇట్ ఈస్ ఎంటీ ఇన్ థర్టీ ఫైవ్ అవర్స్ ఇఫ్ ఆల్టర్నేటివ్లీ ఆర్ ఓపెన్ సో ఫర్ అవర్ ఈచ్ టైమ్ స్టార్టింగ్ వెన్ స్టార్టింగ్ వెన్ ద ట్యాంక్ ఫుల్ హౌ లాంగ్ విల్ టేక్ టు ఎంటీ ద ట్యాంక్ పైప్ ఏ నిండి పైప్ ఏ నిండిన ట్యాంక్ని ఇరవై ఎనిమిది గంటల ఖాళీ చేయగలదు అయితే పైప్ బి అదే ట్యాంకిని ఖాళీ ఖాళీగా ఉన్నప్పుడు ముప్పై ఐదు నింపగలదు ట్యాంకి నిండినప్పుడు ప్రారంభించి ట్యాంకి నిండినప్పుడు ప్రారంభించి అంటే మొదట ఏ పైపునే ఓపెన్ చేసి ఉంటాం నేను అది ఖాళీ చేసే పైపు కంటే బి పైపును మొదటగా పెట్టలేం చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఆల్టర్నేటివ్ అవర్స్ కాన్సెప్ట్ కదా మరి ఏ పైప్తో మొదలు పెట్టామో మనకు తెలియదు కదా అనుకోవచ్చు ట్యాంకి నిండినప్పుడు మనం వాటిని ఆల్టర్నేటివ్గా ఓపెన్ చేస్తున్నాం ట్యాంకు ఫుల్గా ఉంది అంటే మొదట ఏ పైపును ఓపెన్ చేస్తాం ఖాళీ చేసే పైపును ఓపెన్ చేస్తేనే ఉన్న లో వాటర్ బయటకు వస్తాయి ఆల్రెడీ ఫుల్ గా ఉంటే నువ్వు ఫిల్ ఫిల్ చేసేది ఫస్ట్ ఓపెన్ చేస్తే దానివల్ల యూజ్ ఉండదు సో అందుకని ఖచ్చితంగా ఫస్ట్ ఖాళీ చేసే పైపును ఓపెన్ చేసి ఉంటాం సో ప్రత్యామ్నాయంగా తెరిస్తే ట్యాంక్ ని ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే ట్యాంక్ని ఖాళీ చేయాలి చూడండి ఇక్కడ రెండు పైపులు ఉన్నాయి ఏ అనే పైపు ఉంది ఖాళీ చేసేది ఇరవై ఎనిమిది గంటల్లో ఖాళీ చేయగలదు బి అనే పైప్ ఉంది ముప్పై ఐదు గంటల నింపగలదు అంటే ఇక్కడ ఖాళీ చేసే దాని యొక్క ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి చివరికి ట్యాంక్ ఖాళీ అవుతుంది సో ఇరవై ఎనిమిది ముప్పై ఐదు ఎల్సీఎం ఎంత సెవెన్ టేబుల్ పోతుంది స్మాలెస్ట్ నెంబర్ ఫోర్ టైమ్స్ పోతుంది సో ఫోర్ టైమ్స్ ఆఫ్ థర్టీ ఫైవ్ అంటే వన్ ఫార్టీ ఎల్సీఎం వన్ ఫార్టీ మొత్తం వన్ ఫార్టీ లీటర్స్ ఉంటాయి సో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది ఫైవ్ టైమ్స్ పోతుంది సారీ ఇది ఎంటీ చేసేది కాబట్టి మైనస్ వస్తుంది ఇది థర్టీ ఫైవ్ టేబుల్ ఫోర్ టైమ్స్ పోతుంది ఓకే కొంచెం జాగ్రత్తగా చూడాలి మీరు చాలా జాగ్రత్తగా వింటేనే అర్థమవుతుంది సో ఇప్పుడు మన టార్గెట్ ఎవరు ఫస్ట్ ఏను ఓపెన్ చేసాం ఏను ఓపెన్ చేస్తే ఎన్ని లీటర్స్ పోతే ఫైవ్ లీటర్స్ పోతాయి నెక్స్ట్ మినిట్ ఎవరు నెక్స్ట్ అవర్ ఎవరు వస్తారు బి వస్తాడు బి ఎన్ని లీటర్స్ ఫిల్ చేయగలదు ఫోర్ లీటర్స్ ఫిల్ చేయగలదు బి ఎన్ని లీటర్స్ ఫిల్ చేయగలదు ఫోర్ లీటర్స్ ఇది ఒక సైకిల్ ఈ సైకిల్ అనేది మనము అంటే ఒక సైకిల్ అంటే ఏ వన్ అవర్ వర్క్ చేస్తున్నారు బి వన్ అవర్ వన్ అవర్ వర్క్ చేస్తున్నారు సో సిరకు వన్ అవర్ వర్క్ చేస్తున్నారు సేమ్ సైకిల్ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా ఏ బి ఏ బి అలా అలా ఎప్పటి వరకు ట్యాంక్ మొత్తం ఖాళీ అయ్యేంత వరకు వెళ్ళాలి మరి ఇక్కడ వన్ సైకిల్కి వన్ లీటర్ ఖాళీ అవుతుంది అంతే కదా ఫైవ్ వస్తున్నాయి ఫోర్ పోతున్నాయి ఫైవ్ ఖాళీ అవుతున్నాయి ఫోర్ వస్తున్నాయి అంటే ఒక సైకిల్కి ఒక లీటర్ మాత్రమే ఖాళీ అవుతుంది మరి అలాంటి చాలా మంది ఏమనుకుంటారు తెలుసా ఇప్పుడు ఒక సైకిల్కి వన్ లీటర్ ఖాళీ అవుతుంది కాబట్టి మొత్తం మనకు వన్ ఫార్టీ కదా వన్ ఫార్టీ సైకిల్స్ తీసుకోవాలి సైకిల్ అంటే టూ అవర్స్ కదా ఏ వన్ అవర్ బి వన్ అవర్ కదా వన్ ఫార్టీ ఇంటూ టూ టూ ఎయిటీ ఆప్షన్ పెట్టేస్తారు వన్ ఫార్టీ సైకిల్స్ కదా ఈచ్ సైకిల్ అంటే టూ అవర్స్ కదా వన్ ఫార్టీ ఇంటూ టూ టూ ఎయిటీ టూ ఎయిటీ అవర్స్ అని ఆప్షన్ టిక్ కొట్టేస్తారు కానీ దట్ ఈస్ రాంగ్ స్టూడెంట్స్ ఏదైతే మిస్టేక్ చేస్తారో ఖచ్చితంగా ఆప్షన్ కూడా ఉంటుంది దట్ ఈస్ రాంగ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇప్పుడు మనకు ఎంటి చేసేది ఎన్ని లీటర్స్ అయితే ఉందో ఎంటీ చేసేది ఎన్ని లీటర్స్ అయితే ఉందో ఆ అన్ని లీటర్స్ ముందుకు తీసుకోవాలి ఇప్పుడు ఫైవ్ లీటర్స్ ఎంటీ చేస్తుంది కదా అంటే మనం వన్ ఫార్టీలోంచి ఆ ఫైవ్ తీసేసి తీసుకోవాలి అంటే మనం ఎన్ని సైకిల్స్ తీసుకోవాలి వన్ థర్టీ ఫైవ్ సైకిల్స్ మాత్రమే తీసుకోవాలి వన్ థర్టీ ఫైవ్ సైకిల్స్ తీసుకుంటే ఈచ్ సైకిల్ టూ అవర్స్ కాబట్టి అప్పుడు టూ సెవెంటీ అవర్స్ వస్తుంది టూ సెవెంటీ అవర్స్ వస్తుంది టూ సెవెంటీ అవర్స్లో ఏం జరిగి ఉంటుంది చెప్పండి టూ సెవెంటీ అవర్స్లో ఒక వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ ఎంటీ అయి ఉంటాయి ఇంకొక ఫైవ్ లీటర్స్ ఉంటాయి ఈ టూ సెవెంటీ వంత్ అవర్లో ఈ టూ సెవెంటీ వంత్ అవర్లో మళ్ళీ ఏ ఓపెన్ అయి ఐదు ఎంటీ చేస్తుందిగా ఉన్న ఐదు ఎంటీ చేస్తాయిగా అంటే మొదటి వన్ థర్టీ ఫైవ్ సైకిల్స్లో వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ ఎంటీ అవుతాయి నెక్స్ట్ ఆ టూ సెవెంటీ వన్ థవర్లో ఆ మిగిలిపోయినటువంటి ఫైవ్ అవర్స్ ఫైవ్ లీటర్స్ ఎంటీ అవుతాయి అంటే ఎగ్జాక్ట్గా టూ సెవెంటీ వన్ అవర్స్కి ఎంటీ అయిపోతుంది సార్ మరి మీరు అడగవచ్చు టూ సెవెంటీ సెకండ్ అంటే రెండు వందల డెబ్బై రెండో గంటలు మళ్ళీ వాటర్ వస్తాయి కదా సార్ మన టార్గెట్ ఏంటి ఒకసారి ఎంటీ అవ్వాలి దాని తర్వాత ఏమవుతుంది మనకెందుకు మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలంటే దాని తర్వాత ఏం జరుగుతుంది మనకి ఎందుకు సో చాలా మంది ఈ టూ ఎయిటీ పెట్టడానికి అవకాశం ఉంటుంది దట్ ఈస్ రాంగ్ మనం ఎంత తక్కువ తీసుకోవాలి అంటే నెక్స్ట్ అవర్లో ఎన్ని అయితే ఎంటీ అవుతాయో ఇక్కడ ఫైవ్ ఎంటీ అవుతాయి కాబట్టి నేను వన్ ఫార్టీలోంచి ఫైవ్ తీసేసి వన్ థర్టీ ఫైవ్ కే క్యాలిక్యులేట్ చేసుకున్నా వన్ థర్టీ ఫైవ్ సైకిల్స్ వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ వన్ థర్టీ ఫైవ్ సైకిల్స్ అంటే టూ సెవెంటీ అవర్స్ నెక్స్ట్ మినిటే టూ సెవెంటీ వన్త్ మినిటే ఆ మిగిలిపోయిన ఫైవ్ లీటర్స్ ఖాళీ చేస్తుంది

సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ సో ఏ అండ్ బి ఏ అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఫిల్ చేయగలదు సో బి అయితే బి అయితే మనకు హాఫ్ అన్ అవర్ అంటే థర్టీ మినిట్స్లో ఫిల్ చేయగలదు థర్టీ మినిట్స్లో ఫిల్ చేయగలదు సో ఆల్ త్రీ పైప్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఆల్ ద పైప్స్ ఆర్ ఆల్ సి కూడా ఉంది కదా బట్ సి గురించి మనకు తెలియదు బట్ ఆల్ త్రీ ఆల్ త్రీ అంటే మనకు ఏబిసి ఆల్ త్రీ సి అనేది ఎంటి పైప్ ఆల్ త్రీ అయితే వర్కింగ్ టుగెదర్ కన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ముందు సి గురించి మనం కనుక్కోవాలి ముందు ట్యాంక్ సమర్థం కనుక్కుందాం ట్యాంక్ యొక్క టోటల్ కెపాసిటీ కనుక్కుందాం ట్యాంక్ యొక్క టోటల్ కెపాసిటీ కనుక్కుందాం సో ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిఫ్టీన్ సో ఒకసారి మీ జాగ్రత్త గమనిస్తే ఇక్కడ ఫిఫ్టీన్ చేయక్కర్లేదు ఎందుకంటే ఫిఫ్టీన్ అనేది థర్టీలో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి స్మాలెస్ట్ నెంబరు ఫైవ్ టైమ్స్ పోతుంది ఫైవ్ టేబుల్లో ఫైవ్ టైమ్స్ ఆఫ్ థర్టీ అంటే వన్ ఫిఫ్టీ అంటే టోటల్ ట్యాంక్ కెపాసిటీ వన్ ఫిఫ్టీ సో ట్వంటీ ఫైవ్ టేబుల్లో సిక్స్ టైమ్స్ పోతుంది ప్లస్ సిక్స్ థర్టీ టేబుల్లో ప్లస్ ఫైవ్ టైమ్స్ ఫిఫ్టీన్ టేబుల్లో ప్లస్ టెన్ టైమ్స్ ఇక్కడ చూడండి ఏబిల్ నుంచి పదకొండు లీటర్స్ వస్తున్నాయి కానీ మూడు చూస్తే పది లీటర్సే ఉంటున్నాయి అంటే పదకొండు వస్తున్నాయి కానీ మూడు పైపులు ఆప ఆన్ చేసినప్పుడు టెన్నే ఉంటున్నాయి ట్యాంక్లో అంటే లెవెన్ వస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ట్యాంక్లో చూస్తే టెన్నే ఉంటున్నాయి అంటే ఒక లీటర్ దేని ద్వారా బయటికి వెళ్ళి ఉంటుంది సి ద్వారా బయటికి వెళ్ళి ఉంటుంది అంటే నిమిషానికి ఒక లీటర్ ఎంటీ అవుతే మనం మొత్తం వన్ ఫిఫ్టీ లీటర్స్ ఎంటీ చేయడానికి వన్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది కదా వన్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది కదా అంటే సి మాత్రమే అయినట్లయితే నూట యాభై నిమిషాలు పడుతుంది ఎంటీ చేయడానికి సి మాత్రమే నూట యాభై నిమిషాలు పడుతుంది ఎంటీ చేయడానికి నిమిషానికి ఎన్ని గ్యాలన్ల లీటర్ని ఎంటి చేస్తుంది మూడు గ్యాలన్ల లీటర్ని ఎంటీ చేస్తుంది నిమిషానికి మూడు గ్యాలన్ ఎంటీ చేస్తుంది అప్పుడు ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎంత ఎంత అవుతుంది వన్ ఫిఫ్టీ ఇంటూ త్రీ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ టూ ఆప్షన్ టూ అనేది మీ ఆన్సర్ చెప్పొచ్చు నెక్స్ట్ సో పైప్ ఏ ఫిల్స్ ఏ ట్యాంక్ ఎట్ ఫిఫ్టీ క్యూబిక్ మీటర్ పర్ అవర్ పైప్ బి టేక్స్ ఫోర్ అవర్స్ టు ఫిల్ ద ట్యాంక్ వెన్ పైప్

వెన్ ఓపెన్ టుగెదర్ అంటే ఏబి ఇద్దరు కలిసి తెచ్చినట్లయితే రెండు కలిసి ఓపెన్ అయినట్లయితే టూ అవర్స్లోనే ఫిల్ చేస్తుందంట అయితే ముందు మనం బి అలని సారీ ఏ అలో కనుక్కోవాలి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి ఏ అలో కనుక్కోవాలి సో ఏ అలాను కావాలంటే ఏబిలో నుంచి బీని తీసేస్తే ఏ వస్తారు అంటే ఎక్స్ వై బై ఎక్స్ మైనస్ వై అని చేయొచ్చు ఫోర్ ఇంటూ టూ బై ఫోర్ మైనస్ టూ అప్పుడు టూకి టూ క్యాన్సిల్ అయిపోతే ఫోర్ వస్తుంది అంటే ఏ మాత్రమే అయితే నాలుగు గంటలో ట్యాంక్ నింపగలదు సో గంటకి ఎన్ని లీటర్లు ఎన్ని క్యూబిక్ మీటర్ ఆఫ్ వాటర్ వస్తుంది ఫిఫ్టీ క్యూబిక్ మీటర్స్ అంటే ఫోర్ ఇంటూ ఫిఫ్టీ వేస్తే సో ఆ టోటల్ ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటుంది టూ హండ్రెడ్ ఉంటుంది ఏ ఒక్కటి ఫోర్ అవర్స్ నింపగలదు గంటకి యాభై క్యూబిక్ మీటర్లు నింపగలదు ఫోర్ ఇంటూ ఫిఫ్టీ అంటే టూ హండ్రెడ్ ట్యాంక్ యొక్క సామర్థ్యము టూ హండ్రెడ్ క్యూబిక్ మీటర్స్ పైప్ ఏ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ ఎక్స్ అవర్స్ పైప్ బి కెన్ ఇట్ ఇన్ ఫిఫ్టీన్ అవర్స్ ఇఫ్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ దెన్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్ సెవెన్ అవర్స్ అండ్ థర్టీ మినిట్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో ఏ అయితే ఎక్స్ అవర్స్లో ఫిల్ చేయగలదు బి అయితే పదిహేను గంటల్లో ఫిల్ చేయగలదు బి అయితే పదిహేను గంటల్లో ఫిల్ చేయగలదు రెండు పైపులు తెరిస్తే రెండు పైపులు తెరిస్తే ఏ ఇద్దరు కలిస్తే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్లో ఫిల్ చేయగలుగుతారు సెవెన్ అండ్ హాఫ్ అవర్స్లో ఫిల్ చేస్తారు అయితే ఏ మాత్రం అయితే ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తుంది ఒకసారి మీ జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ అవర్స్ లో ఫిల్ చేయగలదంట పైప్ బి ఎంటీ చేస్తుంది పైప్ బి కెన్ ఎంటీ పైప్ బి కెన్ ఎంటీ సో పైప్ బి కెన్ ఎంటీ ఇన్ ఫిఫ్టీన్ అవర్స్ ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టు దెన్ ద ట్యాంక్ విల్ బి ఫిల్ సో ఈ రెండు కలిస్తే ఫిల్ అవుతుంది ట్యాంకు ఓకే రెండు కలిస్తే ట్యాంక్ ఫుల్ అవుతుంది అయితే ఏ మాత్రమైతే సో ఎన్ని గంటల నింపగలదని అడుగుతున్నారు ఏ మాత్రమైతే ఫస్ట్ ఏం కనుకుందా మనం ఎల్సీఎం చేద్దాం ఎల్సీఎం ఎంత వస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది ఎల్సీఎం ఎంత వస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది అంటే ఫిఫ్టీన్ టేబుల్లో మనకు వన్ టైం పోతుంది ఇక్కడ మనకు టూ టైమ్స్ పోతుంది అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా ఏం చూసినట్లయితే ఏబి ద్వారా టూ లీటర్స్ వస్తున్నాయి కానీ బి ఒకటి ఎంటీ చేస్తుంది అప్పుడు ఏ ద్వారా ఎన్ని లీటర్స్ వస్తే నీకు నీకు ఒకటి ఖాళీ అయిన తర్వాత కూడా రెండు లీటర్స్ ఉంటాయి ఏ ద్వారా నీకు త్రీ లీటర్స్ వస్తేనే ఏ అనే పైప్ ద్వారా త్రీ లీటర్స్ వస్తేనే బి అనే పైప్ ద్వారా ఒక లీటర్ మనకు కిందికి పోయినా అంటే ఒక లీటర్ ఖాళీ అయినా రెండు కలిసినప్పుడు రెండు లీటర్స్ వస్తాయి చెప్పండి ఇప్పుడు బి ద్వారా ఒకటి ఖాళీ అవుతున్నాయినా కానీ రెండు కలిసినప్పుడు రెండు లీటర్లు ఉంటున్నాయి అలాంటప్పుడు ఏ ద్వారా మూడు లీటర్స్ వస్త కదా బి ద్వారా ఒకటి లీటర్ ఖాళీ అయినా అప్పుడు మనకి ఏ ద్వారా మూడు వచ్చినప్పుడే కదా మనకి సాధ్యమయ్యేది ఎస్ అంటే ఏ యొక్క పైపు యొక్క సామర్థ్యం నిమిషానికి మూడు లీటర్లు నింపగలదు మరి ఏ పైప్ మాత్రమే ఏ పైప్ మాత్రమే పదిహేను లీటర్లు నింపాలంటే ఏ పైప్ మాత్రమే పదిహేను లీటర్లు నింపాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది ఎన్ని అవర్స్ పడుతుంది ఫైవ్ అవర్స్ పడుతుంది సో ఇవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ అని మీ ఆన్సర్ గా చెప్పొచ్చు నెక్స్ట్ చూడండి వర్కింగ్ టుగెదర్ పైప్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఎంటీ ట్యాంక్ ఇన్ టెన్ అవర్స్ దే వర్క్ టుగెదర్ ఫర్ ఫోర్ అవర్స్ బి స్టాప్ అండ్ ఏ కంటిన్యూ టు ఫిల్ ద ట్యాంక్ టిల్ ఇట్ వాస్ ఫుల్ ఇట్ టుక్ టోటల్ ఆఫ్ థర్టీన్ అవర్స్ టు ఫిల్ ద ట్యాంక్ హౌ లాంగ్ వుడ్ ఇట్ టేక్ ఏ ఫిల్ ఎంటీ ట్యాంక్ అలౌన్ ఏ మరియు బి గొట్టాలు కలిసి పనిచేయడం వల్ల ఖాళీ ట్యాంక్ ని పది గంటలు నింపొచ్చు అవి కలిసి నాలుగు గంటలు పనిచేసాయి ఆ పైప్ బి ఆగిపోయింది ఏ ట్యాంక్ నిండే వరకు కూడా ఆ ఏన పైపును కొనసాగించడం జరిగింది మొత్తం పదమూడు గంటల సమయం పట్టింది మరి ఖాళీ ట్యాంకిని మాత్రమే నింపడానికి ఏకి ఎంత సమయం పడుతుందో అడుగుతున్నారు చూడండి కొంచెం జాగ్రత్తగా ఉంటే అర్థమవుతుంది ఇక్కడ మీకు ఏబీలు ఇద్దరు కలిసి ఒక ట్యాంక్ని పది గంటలు నింపగలవు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పది గంటలు నింపగలవు రెండు కలిస్తే అవి నాలుగు గంటలు పనిచేసాయి అంటే నాలుగు గంటలు పనిచేసాయి అంటే నాలుగు గంటలు పనిచేసాయి అంటే వారిద్దరు కలిసి చేయాల్సిన పనిలో నాలుగు గంటల పని అయిపోయినట్టేగా ఎస్ అయిపోయింది అంటే ఇంకెన్ని గంటల పని ఉంటుంది ఇద్దరు కలిసి చేయాల్సిన పని ఆరు గంటల పని ఉంటుంది అప్పుడు ఎవరిని ఆపేసాం మనం బీన్ ఆపేసాం ఆపై బీని క్లోజ్ చేసాం ఏ మాత్రమే ఉంది ఏని చివరి వరకు కొనసాగించాం మొత్తం కూడా పదమూడు గంటలు పట్టింది ఈ పదమూడు గంటలనే మొత్తం ఆల్రెడీ నాలుగు గంటలు అయిపోయింది ఇంకా మొత్తం అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది నాలుగు గంటలు అయిపోతే పదమూడు గంటల్లో నాలుగు గంటలు అయిపోతే తొమ్మిది గంటలు ఉంటుంది ఇది ఎవరు చేశారు ఏ చేశారు ఇది ఎవరు చేశారు ఏ చేశారు అంటే ఒకసారి మీరు గమనించాలి ఇద్దరు కలిసి చేస్తే ఆరు గంటలు పట్టేది మిగతా పని కానీ ఇద్దరు కలిసి చేస్తే ఆరు గంటలు చేసే పని ఏ ఒక్కడే తొమ్మిది గంటలు చేశాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు మొత్తం పని చేయడానికి ఎంత సమయం పడుతుందని అడుగుతున్నారు చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూడండి ఇద్దరు కలి చేసేది ఆరు గంటలు పని చేయడానికి ఏకి తొమ్మిది గంటలు పడితే ఏకి తొమ్మిది గంటలు పడితే మరి ఇద్దరు కలిసి చేస్తే మొత్తం పని అంటే ఎంత పది గంటలు ఇద్దరు కలిసి చేస్తే పది గంటలు పడుతుంది కదా ఆ పని ఏ ఒక్కడైతే ఎన్ని లో చేసేవాడు ఇద్దరు కలిసి చేసేటువంటి ఆరు గంటల పనిని ఏనే వాడు తొమ్మిది గంటల్లో చేస్తే మరి ఇద్దరు కలిసి చేసేటువంటి పది గంటల పనే కదా మొత్తం పని మరి ఇద్దరు కలిసి చేసే పది గంటల పనిని ఏ మాత్రమే చేస్తే ఎన్ని గంటలు పడుతుంది సిక్స్ ఎనీ టైమ్స్ ఇది వన్ అండ్ హాఫ్ టైమ్స్ కదా సిక్స్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ కదా ఇది మరి టెన్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ అంటే ఎంత వస్తుంది టెన్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ అంటే ఎంత వస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది అంటే ఏ మాత్రమే చేసినట్లయితే ఏ మాత్రమే చేసినట్లయితే పదిహేను గంటలు పడుతుంది నెక్స్ట్ చూడండి దెర్ ఆర్ ట్వెల్వ్ పైప్స్ దట్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిల్లింగ్ పైప్స్ అండ్ అదర్ ఆర్ డ్రైన్ పైప్స్ ఈచ్ ఆఫ్ ద ఫిల్లింగ్ పైప్స్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ఎయిట్ అవర్స్ ఈచ్ ఆఫ్ ద డ్రైన్ పైప్స్ కెన్ డ్రైన్ ద కంప్లీట్ ట్యాంక్ ఇన్ సిక్స్ అవర్స్

ట్యాంక్ ఇరవై నాలుగు గంటల్లో నిండిపోతుంది ట్యాంక్ ఫైనల్గా ఇరవై నాలుగు గంటలు నిండిపోతుంది మరి ఆ పన్నెండు పైపుల్లో నింపే పైపులు ఎండి అడుగుతున్నారు అడుగుతున్నాడు సో ఒకసారి మీ జాగ్రత్తని చూసినట్లయితే ఇక రాస్తాను చూడండి ఇక రాస్తాను చూడండి ఫిల్ చేసే పైపుని ఎఫ్ అనుకుంటున్నాను ఖాళీ చేసే పైపును అని ఈ అనుకుంటున్నాను ఫిల్ చేసే పైపులు ఎనిమిది గంటల్లో ఫిల్ చేయగలవు ఖాళీ చేసే పైపులైతే ఆరు గంటల్లో ఖాళీ చేయగలవు నింపే పైపులు అయితే ఎనిమిది గంటలు నింపగలవు ఖాళీ చేసేది అయితే ఆరు గంటలు ఖాళీ చేయగలవు ముందు ట్యాంక్ యొక్క సామర్థ్యం ఎనిమిదికి ఆరు కసాగు రెండో టేబుల్లో పోతుంది పన్నెండు అనేది సారీ రెండో టేబుల్లో పోతుందంటే ఇరవై నాలుగు అనేది ఎల్సీఎం అవుతుంది ఇరవై నాలుగు ఎల్సీఎం అవుతుంది సో ఎనిమిదో టేబుల్ ఎన్నిసార్లు ఇది త్రీ టైమ్స్ పోతుంది అంటే మూడు లీటర్లు వస్తాయి కానీ నాలుగు లీటర్లు పోతాయి అంటే మూడు లీటర్లు ఫిల్ చేసే పైప్ కింద తీసుకున్నట్లయితే మూడు లీటర్లు వస్తాయి ఖాళీ చేసేది తీసుకున్నట్లయితే నాలుగు లీటర్లు పోతాయి ఇప్పుడు మొత్తం ఇరవై నాలుగు లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్ మన చేతుల్లో ఉంది ఎన్ని గంటలు నిండిపోతుంది ఇరవై నాలుగు గంటలు నిండిపోతుంది అంటే ఇరవై నాలుగు గంటలు నిండిపోతుంది అంటే ఇరవై నాలుగు లీటర్స్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు లీటర్స్ నిండిపోతుంది అంటే గంటకి ఒక లీటర్ నిండాలి గంటకి ఒక లీటర్ నిండాలి మరి గంటకి ఒక లీటర్ రావాలి అంటే వాటిలో ఎన్ని మొత్తం పన్నెండు ఉన్నాయి మన చేతుల్లో ఎన్ని ఫిల్లింగ్ తీసుకోవాలి ఎన్ని ఖాళీ చేసే తీసుకోవాలి ఖచ్చితంగా ఫిల్ చేసే ఎక్కువ తీసుకోవాలి ఎందుకు చెప్పండి ఫిల్ చేసేది ఎక్కువ తీసుకుంటేనే మనకు నిండుద్ది నువ్వు ఎంటీ చేసే ఎక్కువ తీసుకున్నావు అనుకోండి ఖాళీ అవద్ది ట్యాంక్ మనకి నిండాలి నిండాలి అంటే ఫిల్ చేసే ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ అంటే ఆరు కన్నా ఎక్కువ తీసుకోవాలి మొత్తం పన్నెండు పన్నెండులో సగం అంటే ఎన్ని ఆరు ఆరు కన్నా ఎక్కువ పైపులు తీసుకోవాలి అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా ఆరు కన్నా ఎక్కువ ఉంటుంది మన ఆన్సర్ ఖచ్చితంగా ఆరు కన్నా ఎక్కువ ఉంటుంది ఇంక ఎనిమిది ఉంది ఏడు ఉంది ఒకటి తీసుకొని చూద్దాం ఇప్పుడు ఎనిమిది ఫిల్ చేసే తీసుకున్నాం అనుకోండి ఎనిమిది ఫిల్ చే ఎనిమిది ఫిల్ చేసే తీసుకుంటే ఎంత వస్తుంది ఎనిమిది మూల ఇరవై నాలుగు మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు పన్నెండు పైపులు ఎనిమిది ఫిల్ చేసి తీసుకుంటే ఇరవై నాలుగు లీటర్లు వస్తున్నాయి నెక్స్ట్ ఖాళీ చేసి ఎన్ని అవుతాయి ఇప్పుడు నాలుగు అవుతాయి నాలుగు నాలుగు కింద పదహారు ఇది ఒకటికి సమానం అవుతుందా ఇరవై నాలుగు పదహారు అంటే ఒకటికి సమానం అవుతుందా అవదు అంటే మన ఆన్సర్ ఎనిమిది కూడా కాదు ఆటోమేటిక్గా మిగతా ఆప్షన్స్ ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు మిగతా ఆప్షన్స్ ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే మనం ఆల్రెడీ మూడు ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఏంటి ఇంకా అదే మీ ఆన్సర్ అవుతుంది మీరు కాలంటే వెరిఫై చేసుకోవచ్చు ఏడు ఫిల్ చేసే ఉంటే ఏడు ఫిల్ చేసే ఉంటే ఫిల్ చేసే వాటి నుంచి ఎన్ని వస్తాయి మూడు వస్తాయి ఏడు ములు ఇరవై ఒకటి ఏడు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మిగతా ఐదు ఏమై ఉండాలి ఎంటీ చేసే ఉండాలి ఎంటీ చేసేవాడి ద్వారా ఎన్ని పోతాయి బయటికి నాలుగు పోతాయి అప్పుడు చూడండి ఏడు ముల ఇరవై ఒకటి ప్లస్ ట్వంటీ వన్ ఐదు నాలుగు ఇరవై ఇరవై ఒకటి వస్తున్నాయి ఇరవై పోతున్నాయి అంటే ట్యాంక్లో ఒక లీటర్ ఉన్నట్టేగా అలా వెరిఫై చేయక్కర్లేదు అంతే అంటే క్వశ్చన్ చూడడానికి అంత లెంతీగా కనిపిస్తుంది కానీ స్మార్ట్గా చేస్తే విత్ ఇన్ థర్టీ టు ఫార్టీ సెకండ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలం సో ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్కి మీరు ఏమన్నా చూసినట్లయితే కాలము కావచ్చు పైప్స్ అండ్ సిస్టమ్స్ కావచ్చు క్వశ్చన్ ఏది అడిగినా మనం సేమ్ వేలో అటాక్ చేసాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ